Hello viewers, nenu mee swaruparani. Welcome to my channel. Ee roju nenu ee video lo meeku shenaga pinditho palakova tayaru chese vidhanani gurinchi vivaristanu. Idi chala delicious gaanu undi chala teligga ayyetatvanti sweet. Dinni manam rendu moodu rakaluga kuda vaadukochu. Ila cup lo teeskoni spoon tho teeskutinochu. Leda vaatini undalu cheskoni sweet laaga palakova muddallaaga kuda cheskochu. Idi chudandi kaaju tho alankarinchanu. Tarava కాజు లేకుండా కూడా చేసుకోవచ్చు, మామూలుగా పాలకోవాలాగా కూడా తినొచ్చు. ఇది చాలా సింపుల్గా అవుతుంది, పిల్లలు ఇష్టపడతారు. దీనికి కావాల్సిన పదార్థాలు షుగర్ 1/2 కేజీ, శనగపిండి 1/2 కేజీ, పాలపొడి 100 గ్రామ్స్, తర్వాత నెయ్యి కూడా 100 గ్రామ్స్ తీసుకోవాలి. ఇవి 4 ఐటమ్స్ మాత్రమే మనకు కావాల్సినటువంటి పదార్థాలు. చాలా ఈజీ ప్రాసెస్, తేలిగ్గా అయిపోతుంది, పిల్లలకి వెంటనే చేసి ఇవ్వచ్చు. శనగపిండితో పాలకోవా ఇంతకుముందు మీరు తిని ఉండకపోవచ్చు. తర్వాత దీనిలో ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే వాటర్ తీసుకోవాలి. పొయ్యి వెలిగించి వానల్లో వాటర్ తీసుకొని మనం 1/2 కేజీ షుగర్ని ఆ గ్లాస్ వాటర్లో కరిగించుకోవాలి. కరిగిన తర్వాత నెమ్మదిగా దీన్ని సిమ్లో పెట్టేసుకొని పాకం వచ్చేదాకా దాన్ని చూసుకోవాలి. పాకం వచ్చిన తర్వాత దానిలో అంటే జిగటలాగా పాకం వచ్చిన తర్వాత మనం పాలపొడి మరియు శనగపిండి ఇలా దానిలో వేసేసి ముద్దలు లేకుండా దాన్ని చిదిమేసి కలిపేయాలి, మొత్తం మిక్స్ చేసేసేయాలి. అయితే నేను డైరెక్ట్గా పౌడర్ తీసుకోవడం జరిగింది. అలా కాకుండా మీరు ముందే లిక్విడ్ చేసి పెట్టుకున్నట్లయితే ఈజీగా ఉండలు రాకుండా ఉంటుంది. ఇలా పూర్తిగా కలిపిన తర్వాత మిల్క్ పౌడరు ప్లస్ శనగపిండి మనం పాకంలో వేసి కలిపినాం కదా, కలిపిన తర్వాత అది ఉడికే టైంలో మనం నెయ్యిని ఇందులో తీసుకొని మళ్ళీ కలుపుతూ ఉండాలి. ఎందుకంటే అడగంటకుండా నెయ్యి వేసాం కాబట్టి ఇప్పుడు ఏం పర్లేదు. ఇలా అడగంటకుండా కలుపుతూ దాన్ని మామూలుగా చిక్కగా అయ్యేదాకా ఇలా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే శనగపిండి ఉడకాలి కాబట్టి ఇలా కలుపుతూ మామూలుగా జిగటగా అయ్యేలాగా చూసుకోవాలి. దాదాపు ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. ఈ 10 నిమిషాల టైం కూడా అలా కలుపుతూనే ఉండాలి. చూడండి చిక్కబడిపోయింది. మామూలుగా ఇలా చిక్కగా అయితే ఏమవుతుందంటే మనకు పీసెస్ అనేవి ఈజీగా విడివిడిగా చేసుకోవచ్చు, లేదా గమ్లాగా లూజ్గా అయిపోతుంది. కాబట్టి దీన్ని మనము ఇలా ఉండలు లేకుండా కలుపుతూ దాన్ని చిక్కబడేలాగా 10 మినిట్స్ తీసుకోండి. ఇది చాలా ఈజీగా అయిపోతుంది, నిల్వ కూడా ఉంటుంది. ఇది మనం చిన్న చిన్న బర్త్డే పార్టీస్, చిన్న ఫంక్షన్స్లలో మనం ఇవి మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్, మరి ఎక్కువ మొత్తంలో కూడా తయారు చేసుకోవచ్చు. ఇది చూడండి గమ్లాగా అయిపోయింది. ఇంకా దీన్ని చేయడమే, ఇది చూసారా, ఇది కప్లో తీసుకున్నాను, చల్లారబెట్టి దాన్ని డెకరేట్ చేశాను. ఇది మనం ఈ చిన్న చిన్న కప్స్లో సర్వ్ చేయవచ్చు. తర్వాత ఇలా పీసెస్ కూడా గట్టిపడిన తర్వాత ఒక రోజంతా గట్టిపడినివ్వాలి. తర్వాత మనము చేతికి నెయ్యి రాసుకొని ఈ పీసెస్ ముద్దలు చేసేసి వాటిని షేప్ చేసుకోవడమే. ఇది వితౌట్ కాజుతో నేను పాలకోవా షేప్లో ఇచ్చాను. ఇది మన శనగపిండితో తయారైనటువంటి పాలకోవా. ఇందులో మిల్క్ పౌడర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మనం పాలకోవాగా చెప్పుకుంటున్నాం. మామూలుగా అయితే పాలతోనే పాలకోవా చేస్తారు, కానీ శనగపిండి మరియు మిల్క్ పౌడర్తో తయారు చేసిన పాలకోవా ఇది. ఈ వీడియో కనుక